బయటకు వచ్చేసే టైంకి అభిజిత్ మీద హౌస్లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే కొంతమంది అరగంట అని కొంతమంది కొంతమంది రిజర్వ్డ్ అని కొంతమంది ఇలా రకరకాలుగా అనుకున్నారు బట్ మీరు మాత్రం ఫస్ట్ టైము అదే చూపించి చూపించి మిస్టర్ కూల్ అని చెప్పారు యాక్చువల్గా సో మిస్టర్ కూల్ అని మీకు ఎలా ఎందుకు ఎలా ఎందుకు అనిపించింది అభి మిస్టర్ కూల్ అని మీకు ఫస్ట్లో అతను ఫస్ట్ టైం ఉన్నప్పుడు నేను అన్న నేను ఉన్నంతసేపు నామినేట్ చేస్తాను ఒకే ఒక వ్యక్తిని అభిజిత్ని అన్న సో నాకేంటంటే అవతల వ్యక్తులను బట్టి అది ఇంటెన్షన్గా చేస్తారా ఇంటెన్షన్ లేకుండా చేస్తారా ఒక వ్యక్తి మన అన్నారని దాన్ని నేను తీసుకోను వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ఏంటి వరకు వెళ్తాను నేను తక్కువ మాట తీసేసుకోనండి ఇంటెన్షన్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయన డిస్టర్బ్ అయ్యి లూజ్ అది అది అనవసరం ఆ టైంలో అనవసరం అవసరం లేదు అనేసాడు బట్ అన్న వ్యక్తి నేను అలా అనగానే దాన్ని పెద్ద డిఫెండ్ చేయలేదు ఎస్ అన్నాను ఆయన హట్ అయ్యాడని ఆయనకు అర్థమైంది ఇప్పుడే సారీ చెప్పేసే మరి నార్జున సారీ చెప్పేసి ఇప్పుడే క్లియర్ చేసుకోవచ్చు కదా అంటే తను సారీ చెప్పాడు అంటే నేను ఐ లెవ్ యూ చెప్పాను ఆ రోజు నుంచి నువ్వు నన్ను అన్నావు కదా నువ్వు ఇలా అని అనుకోలేదు ఎంబీ డెట్లు అది మర్చిపోయి ఒక సెటప్ లోకి వచ్చేసాడు ఆయన కూడా నేను వస్తాను నాకు ఉండదు ఎందుకంటే నేను దాని అతను ఈ గేమ్ లో ఉన్న పరిస్థితి నేను పెద్దగా కన్సిడర్ చేయను ఎందుకంటే రియల్ లైఫ్ కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది అదే కదా ఉంటది జస్ట్ చిన్న పాటు దీంట్లో మనం ఓవర్ ఫుటేజ్ ఓవర్ డ్రామా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే ఆడవాడాలి ఇంటికి వెళ్ళిపోతావు ఇంకొక వార మనం ఏమి ఇంకా ఏమంటారు అక్కడే ఉండిపోయి అక్కడే ఉండిపోయి కదండి అదే ఏమంటారు మనం ఇంకా దేశ సేవ కోసం మిలిటరీకి వెళ్ళి ఇంకా లాస్ట్ ఇంకా చచ్చిపోయే పరిస్థితి ఇంటికి వెళ్తామా లేదనేది కాదు ఆల్ అందరు కమర్షియల్ మనకు డబ్బులు ఇస్తారు వెళ్ళాం మంచి ప్లాట్ఫామ్ కొన్ని రోజుల్లో మనం తట్టుకుంటే ఇంటికి వెళ్తాం ఎవరికి వస్తుంది ఎవరు చేస్తే ఎంత ఫేమ్ వస్తుంది మనం ఏమైనా ఓ అద్భుతాలు చేసేసామా జస్ట్ బట్ ఎస్ ప్రాక్టికల్కి అది నచ్చడం వాళ్ళు వాళ్ళు పేరు ఇవ్వడం వాళ్ళ గొప్పతనం అంతే అది ఇక్కడ మనది నేనది అనుకుంటాను ఓ ఏం చేసేసాం ఓకే వాళ్ళు అలాగా కనెక్ట్ అవడం ఇట్స్ గుడ్ అంతవరకు ఓకే దాన్ని ఇంకా మేము ఏం చేస్తామంటే అసలు అసలు అది మామూలు కాదండి అది అద్భుతమండి అది ఎలాగుంటుందో తెలుసు అంటే ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది మామూలు కొంచెం పెయిన్ డిస్ట్రాక్ట్ ఉంటది ఉంటది ఉంటాయి బట్ మనం ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటే మనం షోలో ఉన్నాం మనకి పే చేస్తారు గెలిస్తే యూస్ మనీ వస్తుంది పేరు వస్తుంది వీటన్నిటితో పోల్చుకుంటే అక్కడ పడుతున్న సమస్య పెద్ద సమస్య ఏం కాదు నాకు అనిపించింది అంటే నేను ఎవరిని అంటలేదని కదా ఓకే నాకు అది అది ఎప్పుడు నుంచో లోపల ఉంటది అనమాట అరే కొంచెం తట్టుకుంటే అన్నీ అయిపోతాయి కదా అలా అనుకునే ఇప్పటివరకు వస్తామండి ఇండస్ట్రీలో మేము అంటే నాకు మరి ముందంతా నేను పడ్డ దెబ్బలు అన్నింటి వల్ల మరి నాకు అలా అనిపించింది ఏంటో తెలుగు అంత పెద్దగా అనిపించలేదు అనమాట సో ముందుకెళ్ళచ్చులే అది పెద్ద మ్యాటర్ కాదని దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయాం మీరు అడిగిన క్వశ్చన్ అభిజిత్ బస్కి ఎక్కడికి పోతున్నాం సార్ సో అక్కడి నుంచి ఆయన ఏ రోజు నా మీద వన్స్ కనెక్ట్ అయ్యాం కనెక్ట్ అయిన తర్వాత మేము మాట్లాడుకున్నది ఇద్దరిది కొంచెం ఈక్వల్ గా క్రికెట్ అని కొంచెం మ్యూచువల్ ఇంట్రెస్ట్లు అవి ఇవి అయ్యారు చాలా ఇంట్రాక్ట్ అయ్యాయితే అది అది అనవసరం కదా వీళ్ళకి బిగ్ బాస్ అంటే మాకు ఏమో మాట్లాడుకుంటుంటే సినిమాలు ఏదో మన షోలో ఉన్న విషయం మర్చిపోయి ఏదో అలా మాట్లాడేసుకున్నాం కానీ షో వాళ్ళకి కావాల్సింది వేరు కదా మేమేమో రెగ్యులర్గా రోజు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ మ్యాచ్ ఈ మాట్లాడుకుంటున్నాం మేము అంటే మాకు అర్థం కావట్లే అంటే చిల్ అవుతున్నాం ఎడవాళ్ళ నుంచి అవ్వడానికి ఇద్దరు వాళ్ళు పెట్టుకున్నాను ఆ సినిమా ఉంటది హాలీవుడ్ మూవీ ఆ బస్ స్టోరీ అంటే అది ఇది ఇంకోటి చూసావా ఇలా మాట్లాడేసుకుంటున్నాం మేము ఏదో లైఫ్లు ఈ టైప్ మాట్లాడుకుంటున్నాం సో ఈ ఇదంతా వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కాబట్టి అది కూడా అంటే అవి కూడా ఆ రోజు నుంచి తర్వాత ఏమీ లేదు తర్వాత ఇంకొక మాట అన్నాడు పాపం అభిజిత్ నాకు అందుకే నచ్చింది తన ఫ్రెండు హారిక హారిక మీద పాపం నా గురించి గొడవ పెట్టు అంటే మిస్అండర్స్టాండింగ్ కూడా పెట్టుకున్నాడు అంటే తనని కొంచెం గట్టిగా అడిగాడు కూడా గట్టిగా అడిగాడు ఈ పదం కరెక్ట్ గట్టిగా అడిగాడు ఏంటి నువ్వు అసలు ఏంటి ఈ రీజన్ ఏంటి నో ఇల్ని ఇద్దరిని కూడా ఈ రీజన్ ఏంటి పెద్ద రీజన్ కాదు కదా అన్నాడు కూడా తెలుసు ఏంటబ్బా ఎప్పుడు నిన్న పొగుడుతుంటాడు జీవితాన్ని సరదాగా ఇద్దరు వాళ్ళ నా మీదకి రావడం పని చేయడం ఇద్దరం ఒక టీమ్ లా ఉండడం సరదాగా చేసాం కొన్ని రోజులు తర్వాత నేను వద్దులే బ్రదర్ నాకంటే ఎక్కువ నీకు హారిక మంచి ఫ్రెండ్ అవుద్ది నేను ఎందుకంటే నేను నేను చేయలేను నా సెటప్ నేను ఇప్పుడు మన ఇద్దరితో ఒక ఒక రకమైంది కానీ తను వాళ్ళందరూ నేను నీతో నువ్వు వాళ్ళతో తిక్కుకున్నంత నేను ఉండబోవచ్చు అని నేను చెప్పి అలా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి నేను చెప్పిన రోజులు అభిజిత్ అంటే ఓవరాల్ గా నేను అక్కడ చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే అంత అంత ఇంట్రాక్ట్ అయ్యాం తనతో అంత ఇంట్రాక్ట్ అంత ఇంట్రాక్షన్ ఇంట్రాక్ట్ అయ్యాం తను నన్ను వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ గా ఉన్న ఆ ఫ్రెండ్ గురించి నా గురించి అడిగాడు అది పెద్ద రీజన్ ఆ టిప్ రీజన్ నువ్వు చేస్తే రాంగ్ అని అడిగాడు అది క్లియర్ గా సో ఐఎమ్ ఓకే మంచిదే కదండి అది ఫ్రాంక్ అనిపించింది అది నాకు అతను వేరే వాళ్ళతో ఎలా ఆడాడు ఏంటో నాకు సంబంధం లేదు నా వరకు ఆ క్వశ్చన్ చాలా రెస్పెక్టబుల్ గా అనిపించింది గౌరవంగా అనిపించింది ఎస్ నేనున్నా అలాగే అంట నేను ఉంటే ఏమంటానో నాకు అదే అనిపించింది స్కూల్ అనకపోతే ఇంకేమంటావు అయిపోయింది మంచిదే ఇవ్వాలనిపించింది ఇచ్చాను అఖిల్కి చెడ్డదిచ్చా కాదండి నేను అఖిల్కి చెప్పింది అర్థం చేసుకోగలిగితే ఆడవడం ఆడడానికి రావడమే గెలుపు అన్నాను అతను అంటే చాలా మంది ఆడడానికి కూడా రావట్లే నువ్వు ఆడడానికి వస్తున్నావు చూడు అది గెలిపే నేను కాదంటా ఇంకొంచెం నేను ముందుకి నీవు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు విన్నింగ్ మూమెంట్ ఉంటే బాగుంటది టాస్క్ లో ప్రతి టాస్క్ నువ్వు అలాగా అరే డిసప్పాయింట్ అయ్యి దానికి దెబ్బలు తగులుతుంటే కొంచెమైనా ప్లాన్ చేయి అంటే వరకు వస్తున్నావు కదా అని